శ్రోతలందరికీ మరొకసారి శ్రీశ్రవణం ఛానల్లో ఆఖరి అధ్యయన ద్వాదశ స్కందానికి స్వాగతం సుగుమహర్షి పరీక్షిత్ మహారాజ్ తోటి కలియుగంలో రాబోయే రాజులు ఎవరు వాళ్ళ చరిత్ర అంతా కూడా చెప్పేశారు దాని తర్వాత ఆయన చెప్పబోతున్నది ఈ దోషాలు వాటి నివారణోపాయాల గురించి అడగ్గా దాని గురించి చెప్తున్నారనమాట ఓ పరీక్షిత్ మహారాజా ఒకసారి భూదేవి తనను పాలించే మహారాజులను వారి గర్వాన్ని మదాన్ని చూసి ఈ ప్రకారంగా పరిహాసంగా తనలో తాను ఇలా అనుకుంటూ ఉంటుంది ఏం విచిత్రం ఈ రాజులందరూ మృత్యు చేతులు ఆట వస్తులు అయ్యుండి కూడా తామే అమితమైన పరాక్రమవంతులన్నీ వెర్రవీగుతూ నన్ను జయించడానికి అనేక యుద్ధాలు చేస్తూ ఒకరికొకరు చెప్పుకుంటున్నారు అనుకుంటుంది వీరంతా ఈ విధమైన మూర్ఖత్వంలో ఉన్నారు ఎందుకంటే యోగులు మునులు తమ తమ ఇంద్రియాలను మనస్సును జయించి ముక్తి మార్గంలో ప్రయాణిస్తుంటే వీరు కేవలం కొద్దుపాటి భూమి కోసం సముద్రాలు దాటుతున్నారు అటువంటి వారు ఆత్మ పాటిస్తూ కూడా తుచ్చమైన రాజ్యాధికారాల కోసం నానాశ్రమ పడుతున్నారు మనువు మొదలగు మహారాజులు ఈ రాజ్య భోగాలను తలంచి యోగులై ముక్తిని పొందుతున్నారు కానీ అజ్ఞానులైన రాజులు ఈ భూమిని అంతా తమదే అని యుద్ధాలు చేస్తూ రాజ్యాలను ఆక్రమించుకుంటున్నారు పృథువు పురూరుడు గాది నహుషుడు భరతుడు కార్తవీర్యార్జునుడు మాందాత సగరుడు రాముడు కట్వాంగుడు దుంధుహుడు రఘువు తృణబిందువు యయాతి శర్యాతి శంతనుడు హిరణ్యకశపుడు వృతుడు రావణుడు నముచి సంబరుడు నరకుడు హిరణ్యాక్షుడు తారకుడు మొదలవు రాక్షసులు మహారాజులు సర్వం తెలిసినవారు సూర్యుడు వీరుడు సకలం జయించిన వారు ప్రతి చోట ఓడినవారు ఎవరైనా సరే వీరంతా ఈ భూమి మీద మమకారం కలిగిన వారే కానీ ఎవరూ ఈ భూమిని శాశ్వతంగా పొందలేదు అందరూ తమ కాలం తీరగానే తమ కోరికలు తీరకుండానే మరణించారు కేవలం పురాణాల్లో చరిత్రలో మిగిలిపోయారు పరీక్షిత్ మహారాజా నీకు పూర్వం ఈ భూమిని పాలించిన మహారాజులు చక్రవర్తుల గురించి చెప్పాను ఇంకా ఏ విషయం తెలుసుకోదలుచుకున్నామో అడుగు అన్నట్ట మునీంద్ర కలి ప్రభావం కలియుగంలో ఎక్కువ ఉంటుందని చెప్పారు కదా మానవులు ఏ ఏ మార్గాన్ని అనుసరించి ఈ కలి ప్రభావం నుండి తప్పించుకోగలరు నాకు తెలియచేయండి అని చెప్పాడు పరీక్షిత్ మహారాజా హృతయుగంలో ఆనాడు నివసిస్తున్న మానవులు అనుష్ఠించిన ధర్మాలు నాలుగు పాదాలతోటి నడిచాయి ఆ నాలుగు పాదాలు ఏమంటే సత్యము సత్ పదార్థం అసత్ పదార్థం ఈ రెండుకి భేదం వాళ్ళు అనమాట వాళ్ళు దయ రెండోది మూడోది తపస్సు నాలుగోది దానం తమకు ఉన్న సంపదను వస్తువులను ఇత ఇతరులతో పంచుకునేవాళ్ళు తమ శక్తి మేరకు దానాలు చేసేవాళ్ళు ఇవి ధర్మం యొక్క నాలుగు పాదాలు అన్నమాట ఇవి కృతయుగంలో చక్కగా అనుష్టింపబడ్డాయి కృత యుగంలో మానవులు తృప్తిగా జీవించేవారు ఉన్నదాంతో సంతృప్తిగా ఉండేవాళ్ళు సాటి మానవుల మీద ప్రాణుల మీద దయ కలిగి ఉండేవాళ్ళు త్రేతాయుగంలో ఆ నాలుగు ధర్మాల నుండి ఒక్కొక్క పావుభాగం తరిగిపోయి వాటి స్థానంలో అనృతము హింస అసంతుష్టి కలహము చేరతాయి ద్వాపర యుగంలో సత్యము దయ తపస్సు దానము సగం సగం తరిగిపోతాయి వాటి స్థానంలో అనృతము హింస అసంతుష్టి కలహము చేరుతాయి కలియుగంలో సత్యము దయ తపస్సు దానము ఒక్కొక్క పావు భాగమే మిగిలి ఉండి మూడేసి పావులు అనృతము హింస అసంతుష్టి కలహము వచ్చి చేరతాయి కలియుగంలో సద్గుణాలు చాలా వరకు నశించి దురాచారము లోభము నిర్దయ పగ ఆశ అర్ధకామతృష్ణ దంభము బుద్ధిమాంద్యము తిండి బోత్తనము మందభాగ్యము చరత్వము కలహకాంక్ష చోరబుద్ధి ప్రబలమవుతాయన్నమాట పాలకులు పీడిస్తూ ఉంటారు బ్రాహ్మణులు జ్ఞానహీనులై ఉదర పోషణకు నీచ వృత్తులను కూడా చేపట్టాల్సిన పరిస్థితి వస్తుంది పాలు ఇవ్వని గోవులు పోషింపబడవు సన్యాసులు గ్రామాల్లోనే నివసిస్తారు ధనాసక్తులవుతారు స్త్రీలు అధిక సంతానవతులై భోజన ప్రియులై విశేష సుఖాలు ఎక్కువగా వాంచిస్తూ కఠినాత్ములై మోసము సాహసము చౌర్యము చేయడానికి వేరదీయరన్నమాట వర్తకులు వంచనై ఆశ్రయిస్తూ ఉంటారు అంటే మోసగించడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట పురుషులు కామ స్త్రీలకు లొంగిపోతూ ఉంటారు క్షుద్ర వ్యక్తులు సన్నాసి వేషంతో జీవనోపాధిని ఆర్జిస్తారు స్త్రీ పురుషులు స్నానకాదులు మానేసి విలువలేని వస్తువుల గురించి పొట్లాడుకుంటూ ఉంటారు హింసించుకుంటూ ఉంటారు పురుషులు తల్లిదండ్రులు తోబుట్టులు అలక్ష్యం చేసి భార్య తోబుట్టులను ఎక్కువగా ఆదర్శిస్తూ ఉంటారు అన్నమాట రాను రాను ప్రతి వ్యక్తి తన సౌఖ్యాన్నే చూసుకొని సమాజ క్షేమాన్ని తల్లిదండ్రుల్ని చివరికి భార్యాబిడ్డల్ని కూడా విసర్జించడానికి వెన్నదీయాడు నాసికత్వం ప్రబలిపోతుంది అతివృష్టి అనావృష్టి దుర్భిక్షం దారిద్ర్యం ఆకలి మంటలు అరాచకాలు తాండవిస్తూ ఉంటాయి అయితే కలికాలంలో ఒక సుగుణం మాత్రం ఉంటుంది కలి దోష భయం తొలగాలంటే ఇంకా ఏ యుగంలోనూ లేని తరుణోపాయం ఈ యుగంలో ఉంది అది ఆ పరమేశ్వరుని యొక్క నామాన్ని నిరంతరం ప్రేమపూర్వకంగా స్మరిస్తుంటే సమస్త పాపాలు తొలగిపోయి ఆయన యొక్క సాయుధ్యాన్ని లభించడం ఈ యుగానికి యొక్క విశిష్టత అన్నమాట అధ్యయనం తపస్సు యోగాభ్యాసం తీర్థయాత్రలు వ్రతాలు దానాలు ముందు వాటి ద్వారా లభించే ఫలం కంటే భగవంతుడిని మనస్సులో స్మరించుకొని ఆయన కథలను విని కీర్తించి ఆయనను పూజించి ధ్యానించితే ఇంకా ఉత్తమ ఫలితం లభిస్తుంది కృతయుగంలో ధ్యాన సాధన ద్వారాను త్రేతాయుగంలో యజ్ఞయాగాదుల ద్వారాను ద్వాపర యుగంలో భగవద్ ఆరాధన ద్వారా అర్చన పూజల ద్వారా లభ్యమయ్యే మోక్షం కలియుగంలో దివ్య నామ సంకీర్తన ద్వారా లభిస్తుంది అంటూ ఆయన పరీక్షిత్ మహారాజుకి దాని నివారణోపాయాలను చెప్పారు అన్నమాట తర్వాత ఆయన ప్రళయాల గురించి అడిగారు అప్పుడు ఆ ప్రళయాల గురించి చెప్తున్నాడు రాజా కాలమానాన్ని అనుసరించి పరమాణువు నుండి కల్పం వరకు ఇదివరకు నీకు చెప్పాను కదా నాలుగు యుగాలు సార్లు పునరావృతం అయితే బ్రహ్మదేవుడికి ఒకనాటి పగలవుతుందని దీన్నే ఒక కల్పం అంటారని చెప్పాం కదా ఈ ఒక కల్పంలో పద్నాలుగు మన్వంతరాలు గడుస్తాయి అన్నమాట బ్రహ్మదేవునికి విశ్రాంతి సమయం ప్రవేశించగానే ప్రళయం సంభవిస్తుంది దీనికి నైమిత్తిక అంటే దైనందిన అవాంతరము ప్రళయం అంటాం అనమాట అంటే బ్రహ్మ నిద్రించే నిమిత్తమై జరిగింది అని అర్థం ఈ కాలం పగటి కాలం అంతా ఉంటుంది ఆ సమయంలో బ్రహ్మ నిద్రించేటప్పుడు పద్మంతో పాటు సమస్త విశ్వాన్ని ఉపసంహరించుకుని పద్మనాభుడు శేషశయ పైన విరమిస్తాడు బ్రహ్మ యొక్క కాలమానంలో మూడు వందల అరవై దినాలు ఒక సంవత్సరం అలాంటి ఒక వంద సంవత్సరాలు బ్రహ్మ ఆయుర్దాయం అతని ఆయుర్దాయంలో యాభై ఏళ్ళకు ఒక పరార్థం అంటారు అప్పటికి అతనికి ఆయుర్దంలో మొదటి పరార్థం గడిచిపోయినట్టు తర్వాత పరార్థంలో మొదటి కల్పం జరుగుతుందనమాట బ్రహ్మ యొక్క ఆయుర్దాయం ముగిస్తే మహాప్రళయం సంభవిస్తుంది దాన్నే ప్రాకృతిక ప్రళయం అని కూడా అంటారు ఈ ప్రళయానికి ముందు భూమి మీద వంద సంవత్సరాల పాటు వర్షాలు కురియవు పంటలు పండవు ఆకలితో ఒకరినొకరు భక్షించుకుంటారు సముద్రాలు ఇంకిపోతాయి పైనుండి సూర్యతాపం కింద నుండి తాపం చేత భూమి కాల్చిన పేడ ముద్దలాగా తయారైపోతుంది తర్వాత ఒక వంద సంవత్సరాల పాటు పెనుగాళ్ళు వీస్తాయి ఆ తర్వాత వంద సంవత్సరాల పాటు కుంభవృష్టి కురిసి అంతా జలమయం అయిపోతుంది అప్పుడు నీటిలో బూడిదైన భూమి కరిగి దాని సహజ గంధాన్ని కోల్పోతుంది నీరు రుచిని కోల్పోయి అగ్ని చేత శుష్కించబడుతుంది అగ్ని తేజస్సును కోల్పోయి వాయులో లీనమైపోతుంది వాయు స్పర్శ గుణాన్ని పోగొట్టుకుని ఆకాశంలో కలిసిపోతుంది అన్నమాట ఆకాశం శబ్దగుణాన్ని కోల్పోయి తామసాహంకారంలో కలిసిపోతుంది ఇవన్నీ ఈ మూడు అహంకారాలు మళ్ళీ మళ్ళీ మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగానే మహాతత్వంలో కలిసిపోతాయి ప్రకృతి మహాతత్వాన్ని తనలోకి తీసుకుంటుంది ఈ స్థితిని అవ్యాకృత్న ప్రకృతి అని ప్రధానమని అంటూ ఉంటాం అనమాట దానికి పేర్లు పెట్టారు వాళ్ళలాగా జగత్ కారణమైన ఈ ప్రధానము అనాది నిత్యము అవ్యక్తము అయ్యుండి ఎల్లప్పుడూ పరమాత్మని ఆశ్రయించే ఉంటుందన్నమాట జీవుడు మాయా అనబడే ప్రధానముని జ్ఞానం ద్వారా అధిగమించి పరమాత్మలో నయించడాన్ని ప్రళయము అంటారు జీవరాశులన్నీ అనుక్షణము పూర్యావస్థను వీడి మారుతూనే ఉంటాయి ఈ మార్పు పైకి కనిపించకపోయినా జీవి యొక్క శరీరం నిత్యము పూర్వావస్థను విడిచిపెట్టి మార్పు చెందడాన్ని నిత్య ప్రళయం అని అని కూడా అంటుంటారు లేదా జీవరాశులు నిత్యం నశిస్తూ కొత్తవి సృష్టించబడుతూ ఉంటాయి అన్నది కూడా నిత్య ప్రళయం కిందే వస్తుందన్నమాట ఈ రకంగా ప్రళయం గురించి కూడా చెప్పాడాను ఆ తర్వాత బ్రహ్మోపదేశం గురించి చెప్తున్నాడు రాజా నీకు బ్రహ్మజ్ఞానాన్ని చెప్తాను విను శ్రీమద్భాగవతంలో భగవాను పరమతత్వం చెప్పబడింది అతడే జగత్కారణుడు బ్రహ్మరుద్రులు కూడా అతడి నుండే ఉద్భవించారు ఈ జనన మరణాలు దేహానికి కరుగుతాయి ఆత్మస్వరూపుడైన నీకు చావు పుట్టుకలు ఉండవు నేను చనిపోతాను అనే భావం జ్ఞానం లేని జంతువులకు ఉంటుంది కానీ నీకు ఉండదు దేహం వేరు ఆత్మ వేరు కట్టె వేరు దానిలో ఉండే అగ్ని వేరు స్వప్నంలో నీ యొక్క తల నరకబడినట్టుగా నీ చూడగలవు అలాగే నీలో ఉన్న ఆత్మ నీ యొక్క శరీరానికి కలిగే అనుభవాలకి ఒక సాక్షిగా చూస్తూ ఉంటుంది లోపల నుంచి స్వప్నంలో చంపబడిన నీవు నిజంగా చావనట్లే శరీరం చనిపోయినా దానిలో ఉండే ఆత్మ మాత్రం చావదనమాట కుండ విరిగిపోయినప్పుడు గది గోడలు పడిపోయినప్పుడు కుండలోని ఆకాశం అంటే ఖాళీ స్థలం గదిలోని ఆకాశం బయట ఉన్న అనంత ఆకాశం కలిసిపోయి ఒకటే అయిపోయినట్లుగా శరీరం పతనమైన అందులోని ఆత్మ అంటే జీవుడు నశించకుండా అంతటా ఉన్న ఈ పరమాత్మ ఉంది కదా దాంట్లో కలిసిపోతుంది అనమాట జీవునకు దేహేంద్రియాలతోటి సంపర్కం మనకి మనస్సు అనే దానివల్ల కలుగుతుంది అంటే ఏంటి ఈ జీవుణ్ణి శరీరాన్ని కలిపేది మనస్సు అనమాట ఈ మనస్సు మాయ అనే దాని నుంచి పుడుతుంది ఆ మాయ వల్లే జీవుడు వేరొక దేహాన్ని ధరిస్తూ ఉంటాడు అంటే ఏంటి ఇక్కడ మాయ అయిపోగానే ఆ జీవుడు వెళ్ళి ఇంకో దాంట్లో దూరుతాడు అనమాట అది ఇంకో మాయ అనమాట ఒక ప్రమిద వత్తి నూనె కలిసి ఉన్నా కూడాను అగ్ని లేనిదే దీపం వెలగదు అలాగే ఆత్మ లేనిదే దేహేంద్రియాలు పనిచేయవు ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం కదా దీని శరీరం జీవుడు లేకపోతే అది శరీరం కింద కాదు శవం కింద అవుతుంది అలా అన్నమాట దేహేంద్రియాలు లేకపోయినా ఆత్మ మాత్రం నిత్యమై ఉంటుంది అంటే నీ శరీరంలో ఉండకపోవచ్చు వేరే శరీరంలో అదే ఆత్మ ఉంటుంది అది మాత్రం నిత్యం అది చచ్చిపోదు అగ్ని లేనిదే మంట ఉండదు కానీ మంట సమసిపోయినా అగ్ని నిలిచిపోయినట్లుగానే అగ్నియే మంటలకు ఆధారమైనట్లు ఆత్మయే దేహేంద్రియాల వ్యాపారాలకి ఆధారం అనమాట ఆ విధంగా ఆత్మ విచారం చేసుకుని అనంతుడు అవినాశి అయిన వాసుదేవుని అందు పరిపూర్ణమైన భక్తి విశ్వాసం కలిగి ఉండాలి అని చెప్తున్నారు తర్వాత పదో విషయం కింద ఆయన చెప్తున్నట్ట బ్రాహ్మణ శాపవశమైన తక్షకుడు వచ్చి నీ శరీరాన్ని కాటువేసి చేయగలడు నిన్ను చంపలేడు ఎందుకంటే నీ ఉపాధిని విడిచిపెట్టి బంధాలను తొలగించుకుని ఈశ్వరుడు అయ్యావు చావులేని వాడివి నిన్ను ఏదీ చలింపలేదు అంటూ ఆయనకి పరీక్షిత్ మహారాజుకి ఆయన చెప్తున్నారన్నమాట అహం పరం పదం నేనే బ్రహ్మను పరంధాముణ్ణు ఆ పరమపదాన్ని అధిష్ఠించిన బ్రహ్మను అని ధ్యాన నిష్ఠుడివై ఉన్న ఆ తక్షకుడు నీ దేహాన్ని కరిచినా నీకు తెలియదు నీవు ఈ బ్రహ్మతో ఐక్యం చెందుతావు కనుక రాజా నువ్వు తెలుసుకోగోరినంత నీకు చెప్పాను ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే అడుగు చెప్తాను అన్నట్టు అప్పుడు పరీక్షిత్ మహారాజు ఇలా అడుగుతాడు మహాత్మా నేనెంతో ధన్యుణ్ణు నీ యొక్క అనుగ్రహం చేత ఆది అంతాలు లేని శ్రీహరి తత్వాన్ని విని నా అంతరంగాన్ని పరిశుద్ధం చేసుకున్నాను నేను పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాను నా కోరికలు మాయమై దేహభ్రాంతి పోయింది ఇప్పుడు ఆ తక్షకుడే కాదు స్వయంగా ఆ మృత్యుదేవతే వచ్చి నా ఎదురుగుండా నిలబడ్డ నాకు భయం లేదు ఆ పరమేశ్వరుని పాదాల ఎంత నా మనస్సును లగ్నమయ్యే విధంగా నన్ను ఆశీర్వదించు అంటూ ఆయన పాదాల మీద పడిపోయారట శ్రీసుకుడు ఆశీర్వదించి సెలవు తీసుకున్నాడు అక్కడికి సమావేశమైన ముళ్ళందరూ కూడాను నిష్క్రమించారనమాట ఇప్పుడు పరీక్షిత్తుకి విముక్తి ఎలా కలిగిద్దో తెలుసుకుందాం పరీక్షిత్తు చింతనలు వీడేసి అనేక రకాలైన ఆలోచనలన్నీ వదిలిపెట్టి పరమాత్మ ఎందు ధ్యాన నిముగ్నుడయ్యాడు ప్రాణచలనం లేకుండా వృక్షముల్లాగా స్తబ్దుడై మహాసమాధిని చెందాడు అని సూతుడు ఇంకా ఇలా చెప్పాడన్నమాట బ్రాహ్మణ బాలుణ్ణి శాపం ప్రకారం కాటు వేయడానికి వస్తున్న తక్షకునికి కశ్యపుడనే బ్రాహ్మణుడు ఎదురుపడ్డాడు అతడు విషహరణ మాత్రమేత్త అనమాట రాజుని రక్షించి భూరి కానుకలను పొందాలనే ఆశతోటి వెళ్తున్నాడు అతను తక్షకుడు అతనికి అడిగినంత ధనాన్నిచ్చి వెనక్కి పంపించేశాడు ఈ కథను మనం ఎక్కడ చెప్పుకున్నాం మహాభారతంలో చెప్పుకున్నాం కదా తక్షకుడు ఒక బ్రాహ్మణ వేషాన్ని ధరించి రాజు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆ తర్వాత లోపలికి వెళ్ళాక కాటేసేసాడు అప్పటికే పరీక్షిత్తు ముక్త అవస్థను పొంది ఉన్నాడనమాట తక్షకుడిని విషజ్వాలలు అతని శరీరాన్ని అయితే చేశాయి అతడు పరమేశ్వర సాయుధ్యాన్ని పొందేశాడు దేవతలు పుష్పవృష్టిని కురిపించారు దుంధుబులు మ్రోగించారు గంధర్వులు గానం చేశారు జనమే జయుడు పరీక్షత్ యొక్క పుత్రుడు అనమాట అతడు తండ్రిని చంపిన తక్షకుడి మీద పగబట్టుకున్నాడు సర్పయాగం ప్రారంభించాడు ఆ యాగం లోకల్లో ఉన్న సర్పాలన్నీ ఆహుతులను చేయడానికి అనమాట తక్షకుడు భయపడి ఇంద్రుని శరణు వేడతాడు చాలా సర్పాలు యోగాగ్నిలో వచ్చి పడిన తక్షకుడు ఇంకా రాడేమని జనమేజయుడు బ్రాహ్మణులను అడిగాడనమాట అప్పుడు ఇంద్రుడు తక్షకుడికి ఇచ్చాడని తెలుసుకుని తక్షకునితో సహా ఇంద్రుడు కూడా వచ్చి అగ్నిలో పడేట్టుగా మంత్రాలు పఠించండి అని బ్రాహ్మణులను ఆదేశించాట తక్షకునితో కూడా విమానంలో సంచరిస్తున్న ఇంద్రుడు రథంతో సహా హోమగుండం వైపు ఆకర్షించబడుతుండడం చూసిన దేవగురువు ఉన్నాడు కదా బృహస్పతి జనమేజయుడు వద్దకు వచ్చి వారించాడు రాజా ఈ తక్షకుడు అమృతపానం చేసినవాడు కనుక చంపబడ్డాడు నీ తండ్రిని చంపడానికి తక్షకుడు నిమిత్తమాత్రుడు మాత్రమే ప్రాణాలు కర్మాధీనులు కర్మయే శత్రువులు చోరులు అగ్ని జలం రోగం దుర్ఘటన రూపంలో వచ్చి ప్రాణం తీస్తూ ఉంటుంది నీ తండ్రి మరణానికి ఈ కర్మయే కారణం నిర్దోషులైన ఈ సర్పాలను ఈ విధంగా అగ్నికి ఆహుతి చేయడం అవుతుంది దీన్ని వెంటనే నిలుపుచే అని చెప్పాడు బృహస్పతి జనమేజయుడు తన తప్పిదాన్ని నిమిషంలో తెలుసుకున్నాడు సర్పయాగాన్ని ఆపేసి బృహస్పతికి నమస్కరించాడు అని సూతుడు వీళ్ళందరికీ చెప్పాడనమాట ఎక్కడ సౌనకాది మహామునులందరూ అక్కడ కూర్చుని ఉండగా వాళ్ళందరికీ చెప్తున్నారు కదా అదే ఈ విశ్వమంతా విష్ణుమాయ చేతే ప్రవర్తిస్తుంది విద్యావంతుడు ఉత్తమ గుణ సంపన్నుడు ఆయన పరీక్షిత్తు ఒక దుష్టినిలాగా లాగా ప్రవర్తించి తన మృత సర్పాన్ని మ ముని మెడలో వేయడానికి కారణం విష్ణుమాయే ఆ పరమేశ్వరుని ఎందు అచంచల భక్తి విశ్వాసం కలవారు మాత్రం ఆ మాయను అధిగమించగలరు జ్ఞానులు ఆత్మయందే రమిస్తారు ఆత్మ కాని దాన్ని ఇది కాదు ఇది ఆత్మ కాదు అని తిరస్కరిస్తారు ఆత్మనే తెలుసుకొని కోరుతారు అంటూ సూతుడు చెప్పగా సవనకు మహాముని ఇలా ప్రశ్న వేశ ఇంకో ప్రశ్న వచ్చిందానికి ఏంటది సూతమహాశయ్య వేదాలు ఎలాగ విభజింపబడ్డాయో తెలియచేయి అని కోరేట దానికి సమాధానం మనం వచ్చే కథలో విన్నాం అంతవరకు సెలవు